ఇవాళ భైరవ ద్వీపం సినిమా చేస్తున్నాం. నాదే క్యారెక్టర్ చెప్పుకోండి. బాబు మోహన్ గారు. ఏం బొగ్గలు మల్ల మొగ్గలు. బాలకృష్ణ గారి క్యారెక్టర్ సెట్ అవ్వాలని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారా? బాలయ్య బాబు గారి బుగ్గలు ముట్టుకుంటే కందిపోయేలా ఉండేవారు. మరి నా బుగ్గలు ముట్టుకుంటే? ఆల్రెడీ కందిపోయాయి కదా. అవునండి, నాది బాబు మోహన్ క్యారెక్టరే. ఈ అడవిలో ఒక పుష్పం కోసమని వచ్చాము. ఆ పుష్పం నేను చూసానే. ఏ పుష్పం? ఎర్రి పుష్పం. ఎర్రి పుష్పం. అడవి భలే ఉన్నది. నేనన్నది బాగున్నది, మీరన్నది బహు బాగున్నది అని మీ చేత చెప్పించమంటావా? ఆ రోజుల్లో ఆవిడ పక్కన భటులు ఉండేవాళ్ళు కాపాడడానికి, ఇప్పుడు కాపాడడానికి గన్మెన్లు ఉన్నారు. అప్పట్లో చుట్టూ చేరి నవ్వించడానికి జలికెత్తులు ఉండేవాళ్ళు, ఇప్పుడు మేమున్నాం. అంటే మేము జలికెత్తలం కాదు, కత్తలం కదా మా మేము కత్తలం. మరి అప్పట్లో ఎవరక్కడా అంటే రాజుగారే వచ్చి ఏమైందమ్మా అని అడిగేవాళ్ళు, ఇప్పుడు ఎవరక్కడా ఉన్నా రాజుగారే వస్తారు. మన మేనేజర్ రాజుగారు ఏమైందమ్మైందని ప్రాబ్లం. అప్పట్లో తప్పు చేస్తే బహిష్కరణాన్ని ఎలా చూపించేవాళ్ళు, ఇప్పుడు తప్పు చేస్తే కొంచెం అలా అలా అంటున్నారు. పెద్ద అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఈ విషయం మొత్తం చెప్తాను, మీరు ఒకటి గమనించారా, నా డైలాగ్ అయ్యేంత వరకు నా టీం పిల్లలే కాదు పులి పిల్లలైనా సైలెంట్ గా ఉండాలి. అది పులి ఇప్పుడు అరుచుకో. నువ్వు చెప్తే పులి కూడా ఏంటండి గురువా, వినకపోతే నెక్స్ట్ స్కిట్ లో పులికైన క్యారెక్టర్ ఉండదు. గురువా ఇక్కడ ఎంత జరుగుతుందా? రోజా మేడం గారు అక్కడ కూర్చొని నవ్వుతున్నారు కానీ వచ్చి హెల్ప్ చేయట్లేదు గురువా. పులికి ఎలుగు బంటికి మధ్య గొడవలు ఆవిడేం చేస్తారు వచ్చి? పోనీ మనోగారు రావచ్చు కదా. జడ్జిల గురించి అవి ఏం ఎక్స్పెక్ట్ చేయకండి రా. వాళ్ళు స్టేజ్ మీద డాన్స్ వేలే కుర్చీలు ఎడి తిరిగి ఒకరు ఎలా అంటున్నారు ఒకరు ఎలా అంటున్నారు ఎలా అంటున్నారు. ఏ మాట కా మాటే గానీ అనసూయ మేడం మాత్రం ఇట్టా ఇట్టా చప్పట్లు కొట్టి నన్ను ఎంకరేజ్ చేశారు. ఆవిడ ఎంకరేజ్ చేసింది పుల్లి నిన్ను కాదు. భయపడకరా భయపడకరా, ఇందాక బాగానే ఓదార్చావుగా. నువ్వేమన్నా వర్షంలో వచ్చేసావా? వచ్చినప్పుడు అలా వాటేసుకోవడానికి. ఒకసారి పులి జస్ట్ లుక్ ఇచ్చుకో, అది అటు అటు ఒక లుక్, అది హెల్ప్, అది అది. వాళ్ళ అందరికి పులైన పడిపోతుందనే. మనం వెతుకుతున్న పుష్పం ఎక్కడే ఉందరా? రా గురువా. ఇదిగో ఇదే ఆకో తెలుసా, పొట్టోళ్ళని పొడుగ్గా చేస్తుంది. మన పుట్టి నరేష్ గారికి ఇద్దాం. పుట్టి నరేష్ కూడా పొట్టిగా ఉన్నందుకే క్యారెక్టర్లు వస్తున్నాయి. ఈ ఆకు ఇచ్చి పొడుగు చేసేవనుకో, కూర్చొని ఆకులు పీక్కోవడమే. ఈ ఆకు ఏంటి తెలుసా, కంటెస్టెంట్ని టీమ్ లీడర్ ని చేస్తది. తినేనా? తినే. ఆ ఆకు తిని మళ్ళీ ఈ ఆకు తిను. ఈ ఆకు ఎందుకు? మొన్న ఇద్దరు తీసేశారు కదా టీమ్ లీడర్ని. అవును, వాళ్ళు తిన్న ఆకు. అబ్బో ఆకా. అవునరా. హరి ఓ పక్క రాజ్యంలో ఏదో చప్పుడు వస్తుందిరా చూద్దాం పదభయ్యా. యువరాణి ఎంత బాగుందిరా. నేను యువరాణి, అది చెలికత్తె. యువరాణి రోజా గారి క్యారెక్టర్ అదే. నా కర్మ. ఒక్కసారి చూడు గురువా, దాన్ని యువరాణిగా చూడటం కంటే 20 రోజులు క్వారంటైన్ లో ఉండటం బెటర్. అయ్యి అందాల రాజధాని మాట్లాడడం తప్పు. తెగుద్ది చెలికత్తె చెప్పు. చెలికత్తె చూడరా ఎంత అందంగా ఉంది. ఏది? ఏం పేరు? నా పేరు మోహన్, బాబు మోహన్. అంత లేదు మొత్తం అందే. ఎందుకైనా నీకు అంత నచ్చింది? చెలికత్త కత్తెర లాంటి చూపులు రా, దాని జేబులు కత్తిరించే చూపులు. యువరాణి గారు పక్కనే ఉండగా ఇలా చేయడం తప్పు. ఏంటి అంటుంది గురువా? యువరాణి గారు లేనప్పుడు ఏమైనా చేయొచ్చు అంటుంది. చెలికత్తెలా సరసాలాడడం చూస్తూ ఊరుకొని ఉండడం. నీతో సరసాలాడితే అసలు ఊపిరే ఉండదు. ఏం చూస్తున్నావు పద? అయినా నువ్వు వచ్చిన తర్వాత అందరు నిన్నే చూస్తున్నారు, నన్ను ఎవరు దేకుతాడు? అబ్బా చూడు, రేపు నా స్వయంవరం ఉంది, ఆ స్వయంవరంలో గెలిపొందిన వారికి నాతో పాటు నా రాజ్యం కూడా వాళ్ళు అవుతుంది. చెలికత్తె ఇప్పుడు ఛాన్సే లేదంటావా? దేవుడు కర్ణించిన పూజారి వరమే ఉన్నట్టు లేడీస్ చూస్తున్నారు కానీ లేడీ గెటప్పులు చూడనివ్వట్లేదు. కాదు గురువా, తెలియట్లేదు. ఆ యువరాన్ని పెళ్లి చేసుకుంటే రాజ్యం కూడా మనకే, అప్పుడు ఆయన చెలికత్తెలు 100 మంది వస్తారు. బాగా చెప్పా కదా. నేను ప్రాక్టీస్ లో చెప్పిందే కదా, కొత్తగా ఏం చెప్పావు కదా. రాజ్యం కోసమైనా దాన్ని దక్కించుకోవాలరా మనం.
ఇప్పుడు స్వయంవరం అంటే పెళ్లి కార్యక్రమమే కదా. అవును. ఇల్లు కూడా వస్తే ఇంకేమైనా కార్యక్రమాలు ఉన్నాయని మన సత్యరాజు మా మీద దండెత్తడానికి వస్తే 100 తలలు నరికాం. నరికారా గురిగారా? మమ్మల్ని అంత తక్కువ అంచనా వేయడం మా గురించి తెలుసా? ఏంటి? రకుల్ ప్రీత్ సింగ్ తెలుసా? ఆవిడకి నాకు కొన్ని క్వాలిటీస్ మ్యాచ్ అవుతాయి. ఏంటో అవి? నేను ఆవిడకి ఫోన్ చేయను, ఆమె నాకు ఫోన్ చేయదు. ఏది స్వయంవరం అన్నారు, ఈ లేరు రాలేదు. చూసారా, స్వయంవరం కోసం ఇవరాణిని ఎంత అందంగా రెడీ చేశాను. ఎంత అందంగా రెడీ చేసినా పుర్రె పూజ హెగ్దే అయితే అండి. నా కూతురు చూడడానికి ఇంత మంది రాజులు ఇక్కడికి రావడం నా రాజ్యానికి పట్టిన అదృష్టం. ఈడు జబర్దస్తుకు పట్టిన దరిద్రం చెప్తే ఈడు ఎండు మనోడు ఎండు. స్వయంవరం వచ్చిన మీలలో అసలైన మగాడు ఎవరో నాకు తెలియాలి. ఈ ప్రాసెస్ లో మీరు ఆడా మగో మాకు తెలియాలి. అతను వీరుడై ఉండాలండి. ఏంది ఇది? ఇదే ఫస్ట్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత మందు షాపులు ఓపెన్ చేస్తే కొంతమంది వేశారు కదా. చూడు, మీరు నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. ఈ రోజుల్లో నెగిటివ్ అనేది చాలా మంచిది. పాజిటివ్ అంటే ప్యాంట్ తడిసిపోతుంది, ప్యాంట్ తడిసిపోతుంది. అది కాదండి, అసలు ఎంత షార్ప్గా ఉండాలంటే నేను ము అనే లోపే ముద్దు పెట్టాలి, కా అనే లోపే కౌగిలించాలి, ఊ అనే లోపే ఊరకొక్కను కొట్టినట్టు కొట్టాలి, గోడలు కూల్చాలి, మేడలు పిండి చేయాలి. చెప్పవే, శోభనం మంచం ఊపేయాలి, పైకప్పు పైకే లేపేయాలి, అన్ని చెప్పిక. నా కూతురని కాదు కానీ. నీ కూతురు కాదులే, తెలిసిపోతుంది అసలు. మాలో ఎవరిని సెలెక్ట్ చేస్తున్నారు? మీలో ఎవరనేది నేను డిసైడ్ చేస్తానని మీరు మర్చిపోకండి. ఈ క్యారెక్టర్ నేను డిసైడ్ చేశానని మీరు మర్చిపోకండి. ఒక రోజు గడిచిన తర్వాత పిలవండిరా, మనలో ఎవరో తెలిస్తే రాజ్యం రాణి రెండు దక్కుతాయి. రాజుగారు, అయ్యో యువరాణి, నా చెలికత్తెని, నా చెలికత్తెని మాంత్రికుడు తీసుకెళ్లాడు. ఇది యువరాణి కంటే చెలికత్తికి ఎక్కువ బాధపడతాడు ఏంటి? మాంత్రికుడు తీసుకెళ్లాడు. ఇప్పుడు ఎవరైతే వాళ్ళ ఇద్దరిని కాపాడతారో వాళ్ళకే యువరాణి మరియు రాజ్యం దక్కుతుంది. ఎన్ని ట్విస్ట్లు ఏంటారు మధ్యలో? సరే పదండి రండి. ఎలాగుంది మన ఎంట్రీ? ఒకవైపు కరోనా, ఇంకోవైపు మెడతలు, ఇప్పుడు ఇది ఏంట్రా జనాలు బతకాలనే. నేను చూస్తుంటే నా టెంపరేచర్ 103 డిగ్రీలు పెరిగింది. ఏది థర్డ్ డిగ్రీ ఇచ్చిన తర్వాత కూడా 100 డిగ్రీలు పెరుగుతున్నారు మీకు? నాకెందుకో మీ మనసులో బందీగా ఉండాలని ఉందండి. అబ్బా, ఇలాగా ఎప్పటి నుంచి అనిపిస్తుంది? అది మార్చి 3. ఒక 10 మంది రావటం, తీసుకెళ్ళడం, అలా 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 లోపల వేయడం, కమ్మండుకోలాగా వచ్చేళ్తూ ఉండడం, అలా బందీగా చేశారు. అప్పటి నుంచి బందీ అవ్వాలనుకుంటున్నాడు ఎక్కడోకక్కడ. సరే కానీ ఒక్కసారి నా అందాన్ని చూడండి, ఒక్కసారి భైరవ దీపాన్ని గుర్తు తెచ్చుకోండి. ఎంత గుర్తు తెచ్చుకున్నా నీ తల దగ్గర దీపం కనపడుతుంది కానీ భైరవ దీపం గుర్తురా? మీరు ఆ మాంత్రికుడిని కలవాలంటే ఆ ముత్యాలహారంతో వెళ్ళాలి. వెళ్తాం. దాని దగ్గరికి వెళ్ళినా సరే నన్ను కాదని వెళ్తున్నారు, నా పాపం చుట్టుకుంటాది. కావాలి ఆ ముత్యాలహారం తీసుకుని మాంత్రికుడి దగ్గరికి వెళ్తాం. అవునండి, నన్నెవరైనా ఏంటైతే నన్నెవరైనా ఆపిద్దండి. కాపాడమంటుందా, ఇంకేమైనా చేయమంటుందా? అయ్యో, ఇవరాని కాపాడండి. వీళ్ళ ఇక్కడ దాచిపెట్టిన మాంత్రికుడు ఏడి? నా దగ్గర ఎన్ని మంత్రశక్తులు ఉన్నాయో తెలుసా? ఎన్ని మంత్రశక్తులు ఉన్నాయండి? నేను ఒకటి అడుగుతాను, చెప్తారా? అంత ఎక్సైటింగ్ ఉన్నా ఏమడుగుతావు? అడుగు. నెక్స్ట్ వాయిదా ఎప్పుడని, నెక్స్ట్ వాయిదా ఎప్పుడని? నాకెందుకో మాంత్రికుడు ప్రాణం ఈ బొమ్మ ఉందనిపిస్తుంది. ఎంత చేసినా ఇంతే పేమెంట్, ఎక్కువ చేయకూడదు. అరే మాంత్రికుని చంపేసా అంటే యువరాణి మనది. రాజు, యువరాణి చెలికత్తెని. చెలికత్త సేఫ్? యువరాణి సేఫ్, దాని సంగతి తేల్చు మాకు. ఇంకేముంది, యువరాణి రాజ్యం రెండు మీ సొంతమే. రాజ్యం ఏది అప్పగించండి మాకు. ఒక్క నిమిషం, రాజ్యం రావమ్మా. రాజుగారు, రాజ్యం అంటే దీన్ని పిలిచావంటరా? దీని పేరు రాజలక్ష్మి, ముద్దుగా రాజ్యం అని పిలుస్తాం. మరి ఆ రాజ్యం జూదంలో ఎప్పుడో తప్పింది అది. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది.
ఏంటి ఇప్పుడు ఇద్దరా నాకు? గురువా వెళ్ళొత్తా. ఒరే ఇద్దరిని తీసుకుంటున్నాం కదా, కనీసం చెలికెత్తనైనా ఎవరా నీకు దండం పెడతా? మీరు రాండి.